పిల్లలపై కోవాక్సిన్ ట్రయల్స్ కు డీసీజీఐ ఇచ్చిన అనుమతులపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై కేంద్రం డీసీజీఐలకు నోటీసులు జారీ చేసింది. ట్రయల్స్ లో పాల్గొనాల్సిన పిల్లలు తమకు తాము వాలంటీర్లుగా రిజిస్టర్ చేసుకుంటున్నారని సంజీవ్ కుమార్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. అయితే మైనర్లైన పిల్లలకు టీకా ప్రయోగాల వల్ల తలెత్తే పరిణామాలపై పూర్తి స్థాయి అవగాహన ఉండదని తెలిపారు. ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రుల అంగీకారం కూడా ఆమోదయోగ్యం కాదన్నారు కుమార్. ఇది చిన్నారుల జీవితానికి సంబంధించిన విషయమని, దీనికి తల్లిదండ్రుల అనుమతితో ముందుకు వెళ్లలేమని వాదించారు. కరోనా నియంత్రణకు 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు సైతం కోవాక్సిన్ టీకా ఇచ్చేలా భారత్ బయోటెక్ ప్రయత్నాలు ప్రారంభించింది. క్లినికల్ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే డీసీజీఐ నుంచి అనుమతి కూడా పొందింది. మరో 10 నుంచి 12 రోజుల్లో 2-3 దశల క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని కేంద్రం చెబుతోంది. ఈ టీకాను 525 మందిపై పరీక్షించనున్నారు. అయితే ఈ సమయంలో సంజీవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.